జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మరోసారి కంటతడి పెట్టారు. అమాకురాయలైన తన బిడ్డను కొందరు మూర్ఖులు రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు తన బిడ్డను వాడుకుని అల్లుడిని ప్రేరేపిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా తన బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా తనకు ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ప్రభుత్వ పక్షాన ప్రభుత్వమైనటువంటి సేవ, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సేవ భిన్నం కల్పించినందుకు అమాయకురాలైన నా బిడ్డను, బంగారు తల్లిని వాడుకోవడం, అర్థం ప్రేరేపించడం అధర్మం. ఆ తల్లి ప్రొచ్చున చేసి పిల్లలు స్కూల్ పంపించి తల్లిని తోటపాలు చేస్తున్నటువంటి మూర్ఖులు, సౌభాగ్యులు, అధముడు, ఇది సమాజానికి మంచిది కాదు. తీరిక లేకుండా కష్టపడే నా బిడ్డ బంగారు తాలని రోడ్డేసి తిప్పుతున్నారు. ఇది అదిష్టకూడదు, సమాజానికి మంచి కాదు. అప్పీల్ చేస్తున్నాను, దుర్మార్గులు ఏమైనా ఉంటే నన్ను నీతిగా ప్రజా క్షేత్రంలో చూసుకోవాలి తప్ప నా బిడ్డలను వాడుకో అల్లుని ప్రేరేపించి మతములు అడమత్వం చేయకూడదు. ఈ నెల